తిరుపతిలోని రుయా ఆసుపత్రి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కొత్త హంగులు సంతరించుకోనున్నాయి. నాడు నేడు కింద 450 కోట్ల రూపాయల నిధులతో నూతన భవనాలు నిర్మించనుండగా మరికొన్నింటిని ఆధునీకరించనున్నారు. 3 దశల్లో ఆసుపత్రి వైద్య కళాశాల రూపురేఖలు మారనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న రుయా ఆసుపత్రి అభివృద్దికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానితోపాటు శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలను నాడు నేడు కింద అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. 450 కోట్ల రూపాయలతో ఆసుపత్రి వైద్య కళాశాలలో కొన్ని నూతన భవనాలు కట్టనుండగా మరికొన్నిటిని ఆధునీకరించనున్నారు. MBBS 250 PG సీట్లతో SV వైద్య కళాశాల 1960లో ఏర్పాటవగా దానికి అనుబంధంగా 1962లో రుయా ఆసుపత్రిని నిర్మించారు. వాటి ప్రస్తుత పరిస్థితులను గమనించి భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆధునికీకరణకు ప్రతిపాదనలు సిద్దం చేశారు. మొత్తం 78 భవనాలలో ఆధునీకరించాల్సిన భవనాలు, ఉన్న వాటిని కొనసాగించడం, కొత్తవి నిర్మించడం వంటి 3 దశలతో ఆసుపత్రి వైద్య కళాశాలకు కొత్త హంగులు తీసుకొచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఆసుపత్రి భవనం, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ప్రయోగశాలలు, ఫోటోగ్రాఫిక్ సెక్షన్ భవనాలతో పాటు మరికొన్ని విభాగాల కోసం కొత్త వాటిని నిర్మించనున్నారు. ఆధునికీకరణ కోసం 300 పడకల చిన్నపిల్లల ఆసుపత్రి, కొత్త ఓపీ వార్డ్, ప్రసూతి ఆసుపత్రితో పాటు విద్యార్థుల వసతి గృహాలు ఎంపిక చేసినట్లు రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతి తెలిపారు. నాడు నేడు కింద మనకి 450 క్రోర్స్ లో ఇప్పుడున్న క్యాజువాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ పైన ఇంకో 2 ఫ్లోర్స్, టోటల్ ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ బ్లాక్స్, డయాగ్నోస్టిక్ బ్లాక్, నెక్స్ట్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ బ్లాక్, ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. ఇవి కాకుండా మనకి కొత్త డిపార్ట్మెంట్స్, 4 డిపార్ట్మెంట్స్ శాంక్షన్ అయినాయి. అంటే లైక్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎమర్జెన్సీ మెడిసిన్. ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఆల్మోస్ట్ క్యాజువాలిటీ, అంటే క్యాజువాలిటీలో సివిల్ సర్జన్స్ కాకుండా టీచింగ్ వాళ్ళు కూడా ఉండేటట్లు. ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ దట్ ఈస్ రిలేటెడ్ టు బ్లడ్ బ్యాంక్ అండ్ నియోనెటాలజీ, అంటే న్యూ బార్న్ బేబీస్ కి సపరేట్ గా వార్డు బెడ్ స్ట్రింగ్ శాంక్షన్ అయింది, బట్ ఫ్యాకల్టీ ఇంకా శాంక్షన్ అవ్వాల్సి ఉంది. నియోనెటాలజీ బ్లాక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఎక్స్టెండ్ చేయడానికి ప్లాన్ చేసినాము. ఆసుపత్రి వైద్య కళాశాల ప్రాంగణంలో 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనాలు నిర్మించనున్నారు. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ సంస్థ భవనాల నమూనాలకు రూపకల్పన చేసింది.